వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటుంది. అంగన్వాడీల సమ్మెలతో ఏపీ అట్టుడికి పోతోంది. అయితే ఇప్పటికీ అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. దీంతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. ఈ మేరకు జీవో నెంబర్ 2 కూడా విడుదల చేసింది. దీంతో అంగన్వాడీల ఎస్మాను కూడా లెక్క చేయకుండా వారి సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో అంగన్వాడీలతో చర్చలు నిర్వహించగా ఆ చర్చలు విఫలమయ్యాయి. కాగా ఇప్పుడు మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో ఈ చర్చలు జరగనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘంతో అంగన్వాడీల చర్చలు జరగనున్నాయి. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ సమ్మెలతో భగ్గుమంటుంది. అంగన్వాడీల సమ్మెలతో ఏపీ అట్టుడికి పోతోంది. అయితే ఇప్పటికీ అంగన్వాడీల సమ్మె అయితే కొనసాగుతూనే ఉంది. దీంతో సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. ఈ మేరకు జీవో నెంబర్ 2 కూడా విడుదల చేసింది. దీంతో అంగన్వాడీల ఎస్మాను కూడా లెక్క చేయకుండా వారి సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో అంగన్వాడీలతో చర్చలు కూడా నిర్వహించగా ఆ చర్చలు విఫలమయ్యాయి. కాగా ఇప్పుడు మరోసారి ఏపీ ప్రభుత్వం చర్చలకు పిలుపునిచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో ఈ చర్చలు జరగనున్నాయి. మంత్రివర్గ ఉపసంఘంతో అంగన్వాడీలు చర్చలు జరపనున్నాయి. రైట్, అంగన్వాడీల సమ్మెకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్, చెప్పండి. గతం నుంచి దాదాపుగా 4 రోజులు దాటిపోయింది అంగన్వాడీల సమ్మె చేస్తూ. గతంలో కూడా అనేక సార్లు చర్చలు జరుపుతున్నారు, కానీ ఎక్కడ సఫలీకృతం కాలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్ కూడా మనం చూస్తున్నాం. ఏదైతే 100,000 కుటుంబాలు ఉన్నాయి, ప్రభుత్వాన్ని దించేస్తాం అనుకుంటున్నారు. 100,000 కుటుంబాలు కాదు, 5 కోట్ల మంది ప్రభుత్వం వైపు ఉన్నారనే కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. సో ఈ రోజు జరగబోయే చర్చల ద్వారా వారి యొక్క డిమాండ్లు పరిష్కారం అవుతాయనుకోవచ్చా? సార్, ఈరోజు చర్చలు కొనుక్కొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మెను ప్రభుత్వం చర్చించి వారి చేత సమ్మెను విరవింప చేసి వారి డిమాండ్లపై కూడా ప్రభుత్వం అనుకూలంగా స్పందించింది. ఇక అంగన్వాడీలకు సంబంధించిన కూడా అంగన్వాడీలకి గతంలోనే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేశాం కాబట్టి గత డిమాండ్ల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చాలా సానుకూలంగా వ్యవహరించింది కాబట్టి ప్రభుత్వం తీరుదు అంగన్వాడీలకి అనుకూలంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే కార్మిక సంఘాలన్నీ కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమ్మెను విరమించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా రాజకీయంగా మలుపు తిరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంగన్వాడీలకు సంబంధించినటువంటి గ్రూప్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసేజ్ సర్క్యులేట్ చేయడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని దించేస్తాం, అవసరమైతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు, 100,000 మంది కార్మికులు ఉన్నారు, వారు పనిచేసే చోట్ల మరికొంతమంది 100,000 మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యవహారంలో మాత్రం ప్రభుత్వం దిగిరావాల్సిందే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ ని అంగన్వాడీలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఉంచారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సచివాలయంలో జరిగేటువంటి చర్చలు కొలిక్కు వస్తాయన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కార్మికులు అంగన్వాడీలు ఇచ్చినటువంటి డిమాండ్ల పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు సచివాలయం అమరావతిలో జరిగేటువంటి చర్చలు పూర్తిగా కొలిక్కు వచ్చేటట్టుగానే వాతావరణం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.